మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందనే ఆనందాన్ని 9 ఏళ్లలో ఒక్కసారి కూడా కేసీఆర్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చూపించలేకపోయిందని బీఎస్పీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రియదర్శిని మిడి అన్నారు. సోమవారం నకిరేకల్ పట్టణంలో ఆమె మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హోంగార్డులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చారని, అది ఎందుకు నెరవేర్చలేకపోయారో రాష్ట్రంలో ఉన్న హోంగార్డులకు హోంగార్డ్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య బీమా లాంటి సౌకర్యాలు కల్పించి కడుపులో పెట్టుకుని చూసుకుంటామని కేసీఆర్ మాయమాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. విధి నిర్వహణలో హోంగార్డ్ ఒకవేళ మరణిస్తే కారుణ్య నియామకాలలో వారి కుటుంబ సభ్యులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ప్రాణత్యాగం చేసిన కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్, పదవీ త్యాగం చేసిన డీఎస్పీ నళిని, ఆంధ్ర పాలకులను ఎదిరించిన ఏఆర్పీసీ శ్రీనివాస్ గౌడ్ల గురించి ఎవరు మాట్లాడతలేరని ఆవేదన వ్యక్తం చేశారు. వీళ్లు బహుజన బిడ్డలనేనా చిన్న చూపని మండిపడ్డారు. అట్లనే హోంగార్డుల వేతనాలు రెక్యులరైజేషన్ ఏమైందని, 2012 ఎస్ఐ బ్యాచ్ కు చెందిన వారికి ఎందుకు ప్రమోషన్లు ఇవ్వడం లేదో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో పోలీసులకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు డీఏలు సకాలంలో ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో ఇకనైనా చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసు ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాలు ఇచ్చుకోలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఆరోపించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.